यादाद्री भुवनगिरी जिला डीसीपी नारायण रेड्डी आध्वर्यं भुवनगिरी मंडलं पच्चर्लबोडु तंडालो पोलीसुलु काटन सर्च निर्वहिंचारु। सायंत्रं 2 गंटल पाटु निर्वहिंचिन काटन सर्च लो सीएलु एसएलु कानिस्टेबल्स होम गार्डुलु पोलीस सिब्बंदी पाल्गोन्नारनि डीसीपी नारायण रेड्डी तेलिपारु। 300 इल्लल तनिखी चेसि सरैन ध्रुवपत्रालु लेनि 26 द्विचक्र वाहनालु ఒక ఫోర్ వీలర్ ను స్వాధీనం చేసుకున్నామని 25 బీర్ బాటిల్స్ 25 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ నారాయణ రెడ్డి వెల్లడించారు। గ్రామస్తులతో మాట్లాడి గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నామని డీసీపీ తెలిపారు। గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన తండా ప్రజలకు సూచన జారీ చేశారు। భోనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని పచ్చర్లబోడ్ తండాలో ఈ రోజు మనం ఈ కార్డినల్ సర్చ్ ఎక్సర్సైజ్ నిర్వహించడం జరిగింది। ఈ కార్డినల్ సర్చ్ ఎక్సర్సైజ్ లో మొత్తం దాదాపు మనకు 190 మెంబర్స్ పోలీస్ ఆఫీసర్స్ ఆఫ్ ఆల్ ర్యాంక్స్ అందరూ కూడా డీసీపీ అడిషనల్ డీసీపీ ఏసీపీస్ ఇన్స్పెక్టర్స్ సబ్ ఇన్స్పెక్టర్స్ ఏఎస్ఐస్ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ అక్కడి నుంచి హోమ్ గార్డ్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది। అదే కాకుండా సివిల్ పోలీస్ ఏఆర్ ట్రాఫిక్ ఎస్ఓటి క్రైమ్ అందరూ పోలీస్ వారు కూడా దీంతో ఈ కార్డన్ సర్చ్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది। దీంతో మనకు కార్డన్ ప్లస్ సర్చ్ టీమ్స్ ఉన్నాయి। ఈ సర్చ్ టీమ్స్ అన్నీ కూడా మనము దాదాపు 300 హౌసెస్ మనం సర్చ్ చేసి విలేజర్స్ అందరితో కూడా మాట్లాడి వాళ్ళకి పోలీస్ వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కనుక్కొని సో ఇంటర్ డిపార్ట్మెంటల్ ప్రాబ్లమ్స్ కూడా కనుక్కొని వాళ్ళకి కన్వే చేయడం జరుగుతుంది। సో ఈ కార్డినల్ సర్చ్ ఎక్సైజ్లో మనం ఈరోజు దాదాపు 26 టూ వీలర్స్ 4 వీలర్ సీజ్ చేయడం జరిగింది। ప్లస్ లిక్కర్ కూడా ఇల్లీగల్గా సేల్ చేస్తున్న లిక్కర్ 50 బాటిల్స్ వరకు 25 బియర్ అండ్ 25 మనకు క్వార్టర్ బాటిల్స్ కొన్ని ఫుల్ బాటిల్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది। తర్వాత గ్రామస్తులు అందరితో కూడా మనము మాట్లాడడం జరిగింది। వాళ్ళందరికీ కూడా ఈ కమ్యూనిటీ పోలీసింగ్ ఒక ప్రాముఖ్యత తెలియచేయడం జరిగింది। సో అదే కాకుండా గ్రామంలో సీసీటీవీ కెమెరాలు కూడా వాళ్ళు ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళందరికీ కూడా అవగాహన పరచడం జరిగింది, వాళ్ళు మోటివేట్ చేయడం జరిగింది। సో సర్పంచు ఉప సర్పంచులు అందరూ కూడా మేము ఈ గ్రామంలో సీసీటీవీ కెమెరాలు పెట్టామని వాళ్ళు కూడా మాకు అందించడం జరిగింది।